హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి నేను మార్నింగ్ లేవగానే వాయిస్ ఎవర్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం బొంగురుగా వస్తుంది అనుకుంటా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మా హస్బెండ్ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నారు చూడండి తను ఏ విధంగా వేస్తున్నాడో ఒక టేస్ట్గా ఉంటుంది తన స్టైల్లో వేస్తాడు అది ఎలా వేస్తారో చూపిస్తాను చూడండి ఇలా చేస్తున్నారు ఏంటి ఫస్ట్ ఎగ్ పోసి బ్రెడ్ వేస్తారుగా అది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ ఈ వెరైటీ ఏంటంటే ఫస్ట్ ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి వేసుకొని దానికి పైన ఫస్ట్ అంటించుకోవాలి కొద్దిగా బ్రెడ్ ఏంటిది ఎగ్ ఆమ్లెట్ వేసినది పైన రసం ఉంటుందిగా

ఇలా మొత్తం బ్రెడ్ అంతా కూడా ఒకసారి మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు డిప్ చేసి తీసేసి మళ్ళీ ఆయిల్లో వేయించుకోవాలి ఈ విధంగా బ్రెడ్లో డ ఈ ఆమ్లెట్ పోసేటప్పుడు ఈ బ్రెడ్ని డిప్ చేసి లైట్గా పక్కన పెట్టేసి ఆమ్లెట్ అయిపోయిన తర్వాత మనం డిప్ చేసిన బ్రెడ్లన్నీ కూడా ఆయిల్ వేసి ఈ విధంగా కాల్చుకొని ఇలా మధ్యలో ఆమ్లెట్ వేసుకొని ఈ విధంగా మధ్యలో ఆమ్లెట్ పెట్టేసుకొని ఇది ఇలా పెట్టేసి ఇలా తినేస్తే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఇది ఏంటంటే నీచ స్మెల్ రాకుండా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా చేస్తే ఓకేనా మా హస్బెండ్ బ్రెడ్ ఆమ్లెట్ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చూశారు కదా తను మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ వేశారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశారు నేను చాయ్ పెట్టిస్తే తాగేసి ఇంకా సైడ్ దగ్గరికి వెళ్తున్నారనమాట మార్నింగ్ ఫ్లవర్స్ చూసారా చాలా బాగున్నాయి కదా పింక్ కలర్లో ఇవన్నీ కూడా మేము మార్నింగ్ టైంలో పూజకి తీ పూజకి వాడుకుంటాం అన్నమాట చాలా బాగుంటాయి పింక్ కలర్ లో రోజా ఫ్లవర్స్ లాగే ఉంటాయి వీటిని గన్నేరు పూలు అంటారు అనుకుంటా చాలా చాలా బాగుంటాయి దేవుడు పట్టాలకి పెట్టి వైట్ అండ్ పింక్ బాగుంటుంది మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు ఇంకా ఆంటీ కూడా చూసారా పూలు తెంపుకుంటుంది డైలీ ఎవరో ఒకరు యూస్ చేస్తారనమాట చెట్టు పూలు ఇంకా మార్నింగ్ నేను ఇంట్లోకి వచ్చేసి మార్నింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట ఆనియన్ వేయకుండా జస్ట్ నార్మల్గా ఒక త్రీ ఫోర్ మినిట్స్లో అయిపోయేటట్లు చేస్తున్నాను ఇంకా పక్కన రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట ఆల్రెడీ మా వారు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి వచ్చేసారు ఇంకా నేను కర్రీ ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను అందుకే ఫాస్ట్గా అనేసి ఆనియన్ అది కట్ చేయకుండా ఇంక ఈ విధంగా జస్ట్ ఆలూని కట్ చేసేసి ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర రెండు వెల్లుల్లి దంచి వేసి ఆలూని వేసి కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నిన్న ఈవినింగ్ నుంచి టీవీలో స్క్రోల్ అవుతుంది కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక బాబు దీక్షిత్ అని తనని కిడ్నాప్ చేసి చంపేశారు అనేసి యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను చాలా చాలా చూస్తున్నాను నాకు అదే పనిగా ఒక వీడియో చూడగానే అవే వచ్చేస్తున్నాయి అన్నమాట యూట్యూబ్ ఓపెన్ చేయగానే నాకైతే ఆ విషయం చూడగానే అనమాట అసలు ఏంటి ఈ పరిస్థితి ఆడుకునే బాబుని తీసుకెళ్ళి చంపేయడం వాళ్ళు మనీ ఇస్తా అన్నా కూడా ఆ బాబుని తన వా తన తల్లికి దక్కనియకుండా వాళ్ళు చంపేయడం ఎందుకు డబ్బులు అయితే తీసుకోవచ్చు కదా అనేసి అనిపించింది వాళ్ళు యాప్ ద్వారా కాల్ మాట్లాడుకొని ఇవన్నీ చేసినా లాస్ట్కి మనీ తీసుకెళ్ళి నిల్చున్నా కూడా రోడ్డు మీద తనకు కొడుకుని తనకి ఇవ్వకుండానే చంపేశారు అది మాత్రం చాలా చాలా టూ మార్చ్ వాళ్ళని మాత్రం ఆ బాబు ఎంత బాధపడి ఉంటాడో ఆ తల్లి మనసు ఎంత ఏడుస్తుందో మనందరికీ తెలిసే ఉంటుంది ఆ బాబుని ఇంత ఘనంగా హింసించి చంపిన వాళ్ళకి సేమ్ అదే విధంగా అదే ప్లేస్లో కాల్చి చంపేయాలని నాకైతే అనిపిస్తుంది మస్తు కోపం వచ్చింది అసలు సొంత బాబాయ్ వరుస తనే అట్లా చేసిందంటే ఇంకా అసలు ఘోరం ఆ బాబు ఎక్కడున్నా ఆత్మ శాంతించాలి ఆ బాబుని ఇంత సతాయించిన వాళ్ళకి శిక్ష అనేది ఉండాలి మరొకసారి అలాంటివి జరగకుండా వాచ్ చేసిన వాళ్ళని చంపేయాలి అట్లయితేనే ఇంకా ఈ లోకం బాగుపడుతుంది వదిలేస్తే మాత్రం ఇలాంటివి ఇంకా చాలా ఎక్కువైతాయి పిల్లలు జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్రెండ్స్ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో బయట ఆడుకునేటప్పుడు వాళ్ళతో పాటే నిల్చొని ఆడు ఆడిపించి ఇంట్లోకి తీసుకురండి అట్లా బయటికి పంపించకండి ప్లీజ్ ఇప్పుడు జరిగే పరిస్థితులన్నీ అలానే ఉన్నాయి మనకి డబ్బు ఉందా లేదా ఏది చూసుకోవట్లేదు మనీ కోసం ఏదైనా చేస్తున్నారు కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఈ వీడియో చెప్పాలనిపించింది చెప్పాను ఎవరికైనా తెలియకపోతే షేర్ చేసినట్లు ఉంటుంది అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఇదంతా కూడా నిన్న షూట్ చేసింది నాకు నైట్ నుంచి అయితే మనసు ఏం బాగాలేదు అసలు ఇంకా ఆఫ్టర్నూన్ అంతా కూడా వంట చేసేసి తినేసిన తర్వాత ఆ విషయాలన్నీ చూస్తే ఎంత బాధ అనిపించిందో ఇంకా ఆఫ్టర్నూన్ ఆలు ఫ్రై రైస్ ఇదంతా కూడా నార్మల్గా ప్రిపేర్ చేసి హస్బెండ్ వచ్చారు పెట్టేసాను అనమాట సింపుల్గా ఒక త్రీ ఫోర్ మినిట్స్ పట్టింది అంతే నాకు నేను ఆయిల్ కొంచెం తక్కువ వేయడం వల్ల కర్రీ కొంచెం అడుగు అంటేసింది ఎక్కువ కొంచెం ఆయిల్ ఫ్రై అయ్యేటట్లు చేసుకుంటే ఆలు ఫ్రై చాలా బాగా వస్తుంది చూశారు కదా అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అని నేనేమీ దాని గురించి చెప్పలేదు ఇంకా ఆలు ఫ్రై రైస్ పెరుగుతో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది తను తినేసి వెళ్తారనమాట ఇంకా నేను ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ వీడియోస్ అవి షూట్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో బాయిల్ ఆయిల్ అనమాట ఎగ్ ఇది ఆబ్ ఆయిల్ అంటే నేను అంత పచ్చిగా ఏం చేయను కొంచెం లైట్గా రెడ్ కలర్ వచ్చేలాగా చేసుకుంటాను అనమాట చూసారా నా ఆబ్ ఆయిల్ విరిగిపోయింది ఇంక ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ టైంలో ఆకలి అనమాట ఇంకా ఆ టైంలో లంచ్ అనే ఫుడ్ అనేది తీసుకోలేం కాబట్టి ఇలా తీసుకున్నాను కొంచెం డైట్లో చేంజ్ చేశాను అనమాట మెడిసిన్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇంక ఇది తినేసాక చూసారా తినేస్తున్నాను త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో అన్నమాట పింపుల్స్ కొంచెం కొంచెం తగ్గుతున్నాయి ఫ్రెండ్స్ మెడిసిన్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతున్నాయి నిన్న నిన్న వ్లాగ్లో చెప్పాను కదా మెడిసిన్ యూజ్ చేస్తున్నానని అది ఈ రోజుకి ఫో ఫైవ్ డేస్ అనమాట కోర్సు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటాయి వాటర్తో వేసుకునేవి కాదు ఓన్లీ చప్పరిచ్చేవి అనమాట మెడిసిన్ నైట్ ఒక ఫేస్ వాష్ చేసుకొని ఒక క్రీమ్ ఇస్తారనమాట ఆ క్రీమ్ అప్లై చేసుకొని ఇంకా మార్నింగ్లో వేసి ఫేస్ వాష్ చేసుకోవాలి దాదాపు నాకు పింపుల్స్ ఎక్కువ ఉండవు కాకపోతే వచ్చిన పింపులల్లో నాకు అక్కడికే చెయ్యాలిపోయి దానికి ఇచ్చడం అది ఇది చేసి మరకలు చేసుకుంటూ ఉంటాను అనమాట ఆ మరకలు ఎక్కువగా ఉండిపోయాయి ఫేస్ మీద మార్క్స్ అనేవి అవి చిన్న చిన్నగా రిమూవ్ అయిపోతున్నాయి డాక్టర్ వన్ మంత్కి ఇచ్చారు కదా అప్పుడు నాకు మంచిగా తగ్గిపోతే మీ అందరితో షేర్ చేస్తాను డెఫినెట్గా మీరు మీ దగ్గర ఉన్న హోమియోపతిలో దొరుకుతాయి లేకపోతే మీ దగ్గర ఉన్న హోమియోపతి మెడిసిన్ కూడా యూస్ చేయొచ్చు అప్పుడు అర్థమవుతుంది కదా ఇంకా ఈవినింగ్ టైంలో నేను హాఫ్ ఆయిల్ తినేసాను తినేసి ఇప్పుడు కొన్ని ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగి ఒక మెడి ఒక టాబ్లెట్ ఉంది అది వేసేసుకొని వాకింగ్కి వెళ్తాను వాకింగ్కి వెళ్ళి వచ్చాక లైట్గా పాలు తాగలేవని నేను అందుకే లైట్గా చాపత్తి వేసుకొని టీ అనేది పెట్టుకున్నాను అనమాట దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేశాను తర్వాత టూ బ్రెడ్స్ టూ బ్రెడ్ సైల్స్ ఏమంటారు ఇట్లా బ్రౌన్ బ్రెడ్ కాకుండా వైట్ బ్రెడ్ అనమాట టూ తీసుకున్నాను లైట్గా టీ తాగుతున్నాను అప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీకే చాలా వరకు చీకటి అయిపోతుంది కదా ఇంకా నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాం